శ్రీ గురుభ్యో నమః శుభం వియాతం. శ్రీరామనవమి కూడా అయింది, ఉగాది శ్రీరామనవమి కార్యక్రమాలు కూడా అయిపోయి ఉన్నాయి. అయితే ఈ మళ్ళ ఈ శ్రీరామనవమి నుండి ఈ 15 రోజుల్లో అని కొన్ని కొన్ని ట్రాన్సిట్లో జరిగే మార్పులు ఏ విధంగా ఉంటాయనేది చెప్పుకుంటూ వెళ్తూ మొట్టమొదటి మేషరాశి వారి గురించి మాట్లాడుకుందాం. ఈ మేషరాశి వారికి ఏం చెప్తానంటే 12th హౌస్లో అంటే 12వ క్షేత్రంలోని మనకు శుక్రుడు ప్లస్ రవి బుధుడు 3 గ్రహాలు కూర్చుంటాయి. ఈ 3 ఉండడం వలన అక్కడేంటంటే రవి అన్నవాడు 1 నెల రోజులు ఉంటాడు, అదే బుధుడు అక్కడ ఉన్నాడు, శుక్రుడు అక్కడే ఉన్నాడు, అక్కడ నుండి మళ్ళీ మేషంలోకి వస్తాడు. ఇప్పుడున్న ఈ పరిస్థితి ఈ 3 మనం దృష్టిలో కానీ పెట్టుకుంటే శుక్రుడు రవి బుధుడు అంటే శుక్రుడు ప్లస్ రవి కలిసి ఉండడం ఏంటంటే కొంతవరకు మౌఢ్యంగా మనం భావిస్తాం. ఇప్పుడు శుక్రబలం తగ్గుతుందని, శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కానీ బలం తక్కువగా ఉంటుంది. మేషరాశిలో ఉండడం మేషరాశి వారికి శుక్రుడు 12 ఉన్నది ఒక విశేషమైన యోగం అని చెప్తానమాట. ఎందుకంటే షష్ఠాధిపతి ఏ స్థానంలో రాజయోగం అని చెప్తాం కాబట్టి. సో మేషరాశి వారికి శుక్రుడు అక్కడ ఉండడం ఒక విపరీత రాజయోగం అనుకుంటే శుక్రుడు రవితో కలిసి ఉండడం యోగంలో కొంత భ్రష్టు పడుతుందన్నమాట. బుధుడు అక్కడ నీచల్లో కూడా ఉన్నాడు, భ్రష్టు పడి ఏదో ఒక కొత్త ఆలోచనతో కొత్త వ్యాపారం చేయించాలని ప్రయత్నం చేసి దానివల్ల నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. మంచిగా ఏం చేస్తారంటే మేషరాశి వారు కొంచెం ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం. అంటే రవి అనేవాడు మేషం మీనం నుండి మేషంకి వచ్చే వరకు అంటే ఇక 4 రోజుల తర్వాత రవి మేషంలోకి వచ్చిన తర్వాత కొత్త కార్యక్రమాలు కానీ ఆరంభించగలిగితే బాగుంటుంది. కొత్త సంవత్సరం వచ్చింది కదా అని కొత్త కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేయకూడదు, కొత్త వ్యాపారం మొదలు పెట్టడానికి ప్రయత్నం చేయకూడదు. చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అంటే మొదటి డైరెక్షనే రాంగ్గా వెళ్ళడం, తర్వాత దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మనం తెలుసుకోవడం ఇది పొరపాటు జరిగిందని ఆ తర్వాత మనం ఇబ్బంది పడ్డాం. ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వ్యాపారస్తుల విషయాలు వచ్చినప్పుడు మేషరాశి వారు ఏం చేయాలనే విషయానికి వస్తే ప్రస్తుతానికి ఒక 18 రోజుల వరకు అంటే రవి అనే గ్రహము మీనం నుండి మేషంలోకి వచ్చేంత వరకు కొంచెం నిదానం కానీ పాటించగలిగితే 18th నెక్స్ మంత్ వరకు కనుక మనం ఉండడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా నష్టపోకుండా యోగంలో తీసుకోవడానికి సంపూర్ణ పరిస్థితులు చెప్పాలి కదా. అది కాకుండా విద్యావంతులు విద్యార్థులకు మాత్రం ఎటువంటి దోషం లేదు, ఓన్లీ వ్యాపారం చేసుకునే వాళ్ళకి మట్టుకే మాకు ఇటువంటి సమస్యలు కనబడతాం కాబట్టి జాగ్రత్తగా ఆచిత్యం వివరించుకొని మరొకసారి చెప్పగలుగుతాం. శుభం వియాతం.